టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనిషి అన్న వాడికి కొన్ని అలవాట్లు సరదాలు ఉండటం అనేది సర్వసాధారణం. కానీ ఆ సరదాల వ్యసనాలుగా మారి ఆ వ్యసనాలు మనల్ని బానిసలుగా మార్చేసి చివరకు రాక్షసులుగా తయారు చేస్తాయి. అలా మారిపోయిన మనుషుల సంసారం ఎలా ఉంటుంది ఈరోజు చూడండి. గోపాల్ మంచి ప్రేమికుడు, కుటుంబాన్ని ప్రేమించడు, మందును ప్రేమిస్తాడు, అప్పుడప్పుడు పేకాడతాడు, ఇంటికొచ్చి భార్యను పేకాడతాడు. ఇది అతని జీవితం. రేణుక మంచి భార్య, దేవుడికి మొక్కదు, భర్తకు మొక్కుతుంది. వీరికి ఇద్దరు పిల్లలు, నాన్నను చూసి వణికిపోతారు. 12 సంవత్సరాల సంసార జీవితం. ఈ ఇద్దరు అనుభవించిన జీవితం నరకప్రాయమే. ఈ 12 సంవత్సరాల్లో పోలీస్ కేసులు, కౌన్సిలింగ్లు, ఫలితం మాత్రం శూన్యం. పాపం రేణుక ఒంటరి ప్రయాణంలో ఆ ఇద్దరి పిల్లలతో గోపాల్ అనే ప్రేమికుడి నుండి విడాకులకు వచ్చింది. సంసారం ఒక చదరంగం భార్యాభర్తలకు ఏ న్యాయం సూచించిందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రామ్ లో నా టీమ్ లాయర్ రమ్య, డాక్టర్ నిరంజన్. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. నీ పేరేంటమ్మా? రేణుక. రేణుక, ఎక్కడి నుంచి వస్తున్నావు? గుమ్మడదల. ఏంటి నీ సమస్య? మా భర్త కోసం. నీ భర్తే నీ సమస్య? అంటే ఏంటి? ప్రేమి పెళ్లి చేసుకున్నాం మేడం. మంచిగానే పెళ్లి అయినాక బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వేరే ఎంగేజ్మెంట్ అయిపోయినాక. ఎవరికి? వేరే ఎంగేజ్మెంట్, వేరే వాళ్ళతో పెళ్లి చేస్తాం నాకే. అయితే అప్పుడు చెప్పలేడు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈమెనైతేనే చేసుకుంటాను కులం పెద్దలకు చెప్పిండమ్మ. చెప్పిన తర్వాత అయ్యో మరి ఖాయం కాకముందు చెప్పాలి కదా, వాళ్ళకు పైసలు ఇచ్చారు ఇట్లెందుకు చేసిరు అని కులం పెద్దల ముందు వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది మేడం. అక్కడ క్యాన్సిల్ చేసి ఈయనకి ఇచ్చారు. పెళ్ళైన తర్వాత సంవత్సరం పెద్ద బాబు బుడ్డే వరకు మంచిగా ఉండమ్మ. గాన్ నుంచి తాగొచ్చుడు, పత్తాలాడడం, ప్యాకాడడం ఇట్లనే ఇక చిత్ర హింసలు పెడుతుండమ్మ. ఏం పని చేస్తాడు? ఫస్ట్ పని చేస్తుండే, పని లేదు ఏం లేదు, ఇప్పుడు ప్యాకాట ఆడుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్యాకాడతాను? ఇక అందులో వచ్చిన రోజు వస్తే ఏమో సరిపెట్టుకుంటాడు, రాని రోజు పడుకునే మంచం కాడికే అమ్మేసిండమ్మ. నరకం చూపిస్తుండే. ఇక మరి ఇల్లు ఎలా నడుస్తున్నాను? కూలికి పోతాం అంతే. నువ్వు పని చేస్తా? నేను పని చేస్తే 24 గంటలు ఎప్పుడు ఖాళీగా ఉండ.